ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మృతి చెందిన మావోయిస్టులు దుబాషి లత అలియాస్ భారతక్క, ప్రభాకర్ అలియాస్ హరి అంత్యక్రియలు సికింద్రాబాద్ సమీపంలోని యాప్రాల్లో జరిగాయి. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో చిత్రహింసలకు గురిచేసి తమ వాళ్లను కాల్చి చంపారని బంధువులు ఆరోపించారు. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో ఇదే జరిగింది, ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఇది పక్క ద్రోహి ఇచ్చిన సమాచారంతో, ద్రోహి చేసినటువంటి దీని పట్ల మేము తీవ్రంగా ఈ ఎదురుకాల్పులు అనేటువంటివి కాదు, ఇది బూటకపు ఎదురుకాల్పులు, ఇది హత్యలు మాత్రమే అని చెప్పేసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య భావిస్తుంది. ప్రభాకర్ మనందరి మధ్యన లేకపోవచ్చు భౌతికంగా, కానీ తన ఆశయం ఉంది. ఇవి వాస్తవానికి వాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి లేకనే ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడినాయని భావించాల్సి వస్తుంది. అది నేను మామూలుగా మా స్నేహితురాలకి తోడుగా వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత నా భర్త శవం ఉందనేది కూడా అర్థమైంది. ప్రభాకరు అలియాస్ గంగాధర్ అని చెప్పి అక్కడ నా భర్త శవాన్ని నేను చూడాల్సి వచ్చింది. అంటే 2 రోజుల ముందే ఎన్కౌంటర్ జరిగినప్పటికీ నా భర్త ఉన్నాడనేది కనీసం కూడా ప్రకటించలేదు. ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి ప్రజాకళాకారుడిగా ఎన్నో ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న మనిషి కాబట్టి ఆయన ఉన్నాడని చెప్తే చాలా చర్చ జరుగుతుందని చెప్పి దాన్ని కావలసుకునే పక్కన పెట్టిండు. అదొక్కటే కారణం కాదు, రెండోది ఆ ఫోటోలన్నీ చనిపోయిన వాళ్ళందరి ఫోటోలు పెడితే ఖచ్చితంగా అది చిత్రహింసలకు గురి చేసి చంపిననేది అర్థమవుతుంది కాబట్టి ఆ ఫోటోలను వెంటనే పెట్టలేదు. మంచి మంచిగా తలలకు దెబ్బలు తగలిన ఫోటోలు కొన్నే రిలీజ్ చేసిండు. అక్కడికి పోయినాక చూస్తే ఒక్కొక్క ఫోటో సగం పోయి ఒక పుచ్చలో కోసేసి చిత్రహింసలు పెట్టి మహిళల చెస్ట్ తీసేసి మహిళలపైన అత్యాచారం కూడా జరిగి ఉంటుంది అనేది అనిపిస్తుంది. అయితే మావోయిస్ట్ పార్టీ ఏమో విషయం పెట్టి కోవట్టు చేసి చంపిరనేది అంటున్నది. ఇక్కడ ప్రభుత్వం మాత్రం దాన్ని అంగీకరించట్లేదు.